టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంటు కార్యదర్శిగా షేక్ గౌస్ పాషా నియామకం వివరాల్లోకెళ్తే, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ తెలుగునాడు విద్యార్థి సమ్మె యొక్క కార్యదర్శిగా పొదిలి పట్టణం చెందిన షేక్ గౌస్ పాషాను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు ఒక బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా గౌస్ పాషా మాట్లాడుతూ, తనకు మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి ప్రోత్సాహంతో తనకి పార్లమెంటు కార్యదర్శి పదవి లభించిందని ఈ సందర్భంగా ఆయన కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా అనంతరం స్థానిక పడమటి పాలనందు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన అభినందన సభనందు కేక్ కట్ చేసి కార్యకర్తలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉజ్వల భవిష్యత్తు ఇస్తుందని, ఇందుకు నిదర్శనం గౌస్ పాషాని, గౌస్ పాషా మరెన్నో ఉన్నత పదవులు ఆదరించాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెలిశెట్టి వెంకటేశ్ వల్లు, పండు అనిల్, నరసింహారావు, సయ్యద్ ఇమాంస, ముల్లా కుద్దుస్, షేక్ రసూల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.